పుంగనూరులో టీడీపీ అభ్యర్థి అభ్యంతరాలతో నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది. 4 ఈవీఎంల సీల్ తీసి ఉందంటూ టీడీపీ క్యాండిడేట్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈవీఎంల సీల్ ఎలా తీసి ఉంటుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఈఓ ఈసీ దృష్టికి రిటర్నింగ్ అధికారి తీసుకెళ్లారు. ఆర్ఓ హామీతో కాసేపటి క్రితమే తిరిగి కౌంటింగ్ మొదలుపెట్టారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి అభ్యంతరాలతో నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది. 4 ఈవీఎంల సీల్ తీసి ఉందంటూ టీడీపీ క్యాండిడేట్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంల సీల్ ఎలా తీసి ఉంటుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఈఓ ఈసీ దృష్టికి రిటర్నింగ్ అధికారి తీసుకువెళ్లారు. ఇక ఆర్ఓ హామీతో కాసేపటి క్రితమే తిరిగి కౌంటింగ్ మొదలుపెట్టారు. పుంగనూరులో తిరిగి కౌంటింగ్ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్, లక్ష్మీదుర్గ, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది దాదాపు గంటన్నర పాటు ఆగిపోయినటువంటి పరిస్థితులు. లాస్ట్ రౌండ్ లో 4 ఈవీఎంలకు సంబంధించి సీల్ లేకపోవడంతో తెలుగుదేశం అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి దీనిపైన అబ్జెక్షన్ తెలపడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ఆపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దాదాపు గంట తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలైంది. దీనిపైన తర్జన భర్జన పడి ఎటకేలకు కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి మధ్య ప్రతి రౌండ్లో కూడా ఫలితాలు అనేది నువ్వానేనా అన్నటువంటి రీతిలో వెళ్ళడానికి నేపథ్యంలో దాదాపు 3-4 వేల ఓట్ల మెజారిటీతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందేటువంటి పరిస్థితుల ఉన్నటువంటి సందర్భంలో 4 ఈవీఎంలలో ఈ సీల్ లేకపోవడంతో దానిపైన చెల్ల టీడీపీ అభ్యర్థి అబ్జెక్షన్ తెలపడం దాదాపు గంటపాటు కూడా దీనిపైన చర్చోపచర్చలు జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా లైవ్లోకి రావడం జరిగింది. ఎట్టకేలకు ఆర్ఓ దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చి చివరకు ఈవీఎంలను కూడా ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ 4 ఈవీఎంలు లెక్కింపు తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమం అనంతరము పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా పూర్తి స్థాయిలో కొనసాగించి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, టీడీపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి, వైసీపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక క్లారిటీ కూడా అధికారులు ఇవ్వనున్నారు. దీనిపైన టీడీపీ అభ్యర్థి ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్లో వైసీపీకి టీడీపీకి నువ్వానేనన్న రీతిలో ఈ ఫలితాలు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకనొక దశలో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని ఒక నమ్మకం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటకేలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలము ఒక 3-4 వేల ఓట్ల మెజారిటీతోనే ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇక లాస్ట్ రౌండ్ కాబట్టి ఆ లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి ఫలితాలను బట్టి గెలుపును నిర్ణయించబోతున్నారు. అయితే రామచంద్రారెడ్డి గతంలో దాదాపు 40 వేల పై చిల్లుకు ఓట్ల మెజారిటీతో 2019 ఎన్నికల్లో భారీగా విజయం సాధించినటువంటి సందర్భము. కాకపోతే ఈ ఎన్నికల్లో ఇంత దారుణంగా ఒకనొక దశలో ఓడిపోతాడనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో కూడా ఆయన ఈ 2-3 వేల ఓట్ల మెజారిటీతో బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టీడీపీ కూడా దాన్ని కొంత స్ఫూర్తిగా తీసుకుని ఆ గెలుపును ఏ విధంగానైనా తమ ఖాతాలోకి వేసుకొని ఏదైనా ఎక్కడైనా లోటుపాట్లు జరిగాయనేటువంటి ఒక అంశంపైన కూడా సున్నితంగా పరిశీలించింది. చివరకైతే ఎట్టకేలకు ఆ ప్రక్రియ నుంచి విరమించుకుని టీడీపీ అభ్యర్థి ఇప్పుడే కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్ళిపోయారు. మరి ఫలితాలు వస్తే కానీ పరిస్థితి అయితే మనకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే